మల్టీప్లెక్స్ థియేటర్ల నిర్వాహకులకు విజయవాడలోని వినియోగదారుల ఫోరం మొట్టికాయలు వేసింది. విజయవాడలోని 5 మల్టీప్లెక్స్లలో బయట నుంచి తినుబండారాలను తీసుకెళ్లవచ్చని ఫోరం తీర్పునిచ్చింది. విజయవాడలోని మల్టీప్లెక్స్లలో అధిక ధరలను తినుబండారాలను అమ్ముతున్నారని సిద్ధార్థ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ దివాకర్ రావు వినియోగదారుల ఫోరం ను ఆశ్రయించారు. దీనిపై ఫోరం కఠినమైన తీర్పు ఇచ్చింది. అధిక ధరలకు అమ్ముతున్న కోకోకోలా, పెప్సీ, రెడ్ బుల్, అక్వాఫినా, కింగ్లే కంపెనీలకు 5 లక్షల రూపాయలు చొప్పున జరిమానా విధించింది. విజయవాడలోని పీవీసీ, ట్రెండ్ సెట్, పీవీఆర్, ఎల్ఈపీఎల్, ఐనాక్స్ మాల్స్ కు 5,000 చొప్పున జరిమానా విధించింది. ఈ జరిమానాను వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని ఆదేశించింది. ఇక నుంచి ఎంఆర్పీ ధరలకే తినుబండారాలను అమ్మాలని ఖచ్చితంగా తెలిసింది. అమ్మకాలు జరిగే చోట తూనికలు, కొలతలు, శాఖ ఫోన్ నంబర్లు ప్రదర్శించాలని చెప్పింది. ఎక్కడైనా ఎక్కువ ధరలకు అమ్మితే వెంటనే వారికి ఫోన్ చేయాలని ప్రజలకు సూచించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ పెట్టండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. We'll be right back.